ప్రతి పేదవారికి కూడు గూడ గుడ్డ కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించి 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రారంభించడం జరిగిందని, ఎన్టీఆర్ సిద్ధాంతంతో 2014-19 సంవత్సరాల మధ్యలో అన్నా క్యాంటీన్ పేరుతో పేదల కడుపు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కొవ్వూరు బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉదయం టిఫిన్ పేదలకు స్వయంగా ఎమ్మెల్యే వడ్డించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసెఫ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఇవి ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా కావాలని చెప్పిన ఆలోచనతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకుని సినీ ఫీల్డ్లో ఒక రారాజుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజాసేవ చేయడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇదే స్లోగన్స్ తోటి ప్రజల్లోకి వెళ్ళి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి ఘనత అన్నా ఎన్టీ రామారావు గారిది, తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగా అన్నా రామారావు గారు పదవి చేపట్టిన తర్వాత కిలో 2 రూపాయలు బియ్యం పథకం పెట్టి ప్రతి పేదవాడికి కడుపు నింపాలని, ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలని ఎన్టీఆర్ గృహాల ద్వారాగా, జనతా వస్త్రాల ద్వారాగా బట్టలు ఇవ్వాలని ఆ స్లోగన్ తోటే ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత పేదవాడికి ఇవాళ అనేక వయసు మీరిన తర్వాత పిల్లల మీద వాళ్ళ మీద ఆధారపడుతున్నప్పుడు ఇబ్బందులు పడుతుందని మొట్టమొదటిసారిగా పెన్షన్ తీసుకొచ్చినటువంటిది కూడా ఎన్టీ రామారావు గారు. అదే స్ఫూర్తితోటి ఏదైతే అన్న రామారావు గారు కోటి విద్యలు కూడు కొరకని చెప్పని, కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పని ఒక తలంపుతోటి ఎన్టీ రామారావు గారి ఆలోచనతోటి 14-19 కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు, ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి కడుపు నింపాలనే ఆలోచనతో అన్నా క్యాంటీన్ని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ని ఇవాళ పెట్టి ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం పూట మరలా భోజనం, అంటే 3 పూటలకు పూటకు 5 రూపాయలు చెప్పుని రోజుకు వచ్చేసరికి 3 పూటలు చేసిన వాళ్ళకి 15 రూపాయలు మాత్రమే అయ్యేటువంటి పరిస్థితుల విధంగా పేదవాడికి అందుబాటులో తీసుకురావాలని స్కీమ్ చెప్తే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలందరూ కూడా రిక్షా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, తర్వాత పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వచ్చి ఈ యొక్క దీనిని ఉపయోగించుకుని కడుపు నిండా అన్నం తిన్న పరిస్థితి గత ప్రభుత్వంలో చేసాం. కానీ తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంటాను, నేను కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఓకే, సంతోషం, పేర్లు మార్చుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ పేదవాడు కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని రద్దు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో పేదవాడు పొట్టగొట్టినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పేదవాడికి అన్నం కడుపు నింపే దానిని కొట్టి కోట్లాది రూపాయలతోటి ఇవాళ ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేసి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్న పరిస్థితి, 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో, వాళ్ళకి ఇచ్చేటువంటి 27 రకాల స్కీమ్స్ కూడా రద్దు చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. నేను ఎస్సీని బీసీలు అందరూ నా ఎస్సీలు నా బీసీలు లేదా నేను మేనమామనని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చదువుకునే పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా భోజనం పథకాన్ని రద్దు చేసి వాళ్ళ కడుపు కొట్టిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా రద్దు చేసి నేను మేనమామనని చెప్పుకోవడానికి మీకేమాత్రం సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? 500 కోట్ల రూపాయలతో నువ్వు ప్యాలెస్ కొట్టుకోవడానికి ఆ రాష్ట్ర పరిస్థితి డబ్బులు ఉన్నాయి, కానీ పేదవాడు కౌడుపు నింపడానికి మాత్రం నీకు డబ్బులు లేవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుని వాళ్ళ పేదవాడందరూ కూడా ఆగ్రహించి తిరిగి వాళ్ళ ఎన్డీఏ కూటమి, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి వాళ్ళ అధికారంలో పోటీ చేసినప్పుడు 2024 ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా ఏదైతే 151 సీట్లు వచ్చాయని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా 11 సీట్లు ఇచ్చారంటే ఇదే నీ పరిపాలకే నిదర్శనం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టగలరు, మనం తప్పులు చేస్తే కనుక పాతాళ్ళను కూడా తొక్కగలరంటే ఇదే ఒక నిదర్శనం అని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ, పేదవాళ్లతో నువ్వు ఆడుకోవద్దు, పేదవాడు కడుపులతో ఆడుకోవద్దు అని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ, ఖచ్చితంగా ఈ రోజు ప్రారంభించినటువంటి కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు పట్టణంలో ఈ రోజు మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్ 3 పూట్లు కూడా ఉదయం 5 రూపాయలకే టిఫిను, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకే,
సాయంత్రం భోజనం కూడా 5 రూపాయలకే పెట్టి పేదవారి యొక్క కడుపు నింపడం కోసం మీరు ఎంతమంది వస్తే అంతమంది కూడా సప్లై చేయడం కోసం కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ బీజేపీ ప్రభుత్వం మేము ఖచ్చితంగా ఉన్నాం. ఖచ్చితంగా పేదవాళ్ళందరూ కూడా కడుపు నింపు ముందుకు తీసుకెళ్తాం. మరిన్ని సౌకర్యాలతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నా క్యాంటీన్లో ఒకటి, దీన్ని ఆల్రెడీ ఈ రోజు ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంచెలంచెలుగా మిగతాయి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈ అన్నా క్యాంటీన్ని కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ దీన్ని ఉపయోగించుకుని కడుపు నిండా మీరు అన్నం తిని మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కొవ్వూరు నియోజకవర్గం ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఎన్నికల్లో భాగంగా తిరిగి అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు, అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా కొవ్వూరు నియోజకవర్గం తరఫున కూడా వృద్ధం జాతుల అభిమానులు కూడా తెలియజేస్తా ఉన్నారు.